బాలీవుడ్ టాకీస్ లో ఈ వీక్ రెండు సినిమాల మధ్య పోటీ పోటెత్తింది. రానా దగ్గుపాటి చేసిన కొత్త ప్రయోగం 1945 థియేటర్స్ లో సందడి చేస్తోంది. అలానే ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన అతిథి దేవోభవ బాక్సాఫీస్ మీద దండెత్తింది. ఇంతకీ ఈ వీక్ కిక్ ఇచ్చిన మూవీ ఏది? గట్టెక్కలేకపోయిన సినిమా ఇంకేది? రానా దగ్గుబాటి రెజీనా కసండ్రా కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 1945 అరణ్య తర్వాత మరోసారి భారీ ఎక్స్పెరిమెంట్ తో మన ముందుకొచ్చాడు రానా. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 1945 మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రీ ఇండిపెండెంట్ హిస్టరీలో ఓ భాగాన్ని సినిమాగా తెరకెక్కించింది ఫిల్మ్ టీమ్. స్వతంత్ర పోరాటంలో మరో కోణాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించారు. పర్ఫార్మెన్స్ పరంగా రానా రెజీనా ఆకట్టుకుంది. కథ బాగున్నా కథనం కాస్త స్లో అయిందంటున్నారు. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తోంది సినిమా. ఆది సాయి కుమార్ కొత్తగా చేసిన ప్రయోగం అతిథి దేవోభవ. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది ఈసారి ఫ్యామిలీ డ్రామాలో యూత్ఫుల్ కాన్సెప్ట్ ని మర్జ్ చేసి సాహసం చేశాడు. ఫిస్ట్ చెస్ స్టోరీ లైన్ తో సినిమా కూడా షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. అతిథి దేవోభవ అన్న టైటిల్ ని సార్థకం చేసేలా మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్. ఇక కొత్త హీరోయినే అయినా నువ్వేక్ష కూడా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే మాత్రం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ వారం థియేటర్స్ లో సందడి చేస్తున్న సినిమాల్లో 1945 మూవీ ప్రయోగాత్మక చిత్రంగా ఆకట్టుకుంటోంది. అయితే పోటీలో మాత్రం అతిథి దేవోభవ సినిమాకే కాస్త ఎక్కువ మార్కులు పడ్డట్లు తెలుస్తోంది.